ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే మనం ఏం చేయబోతా ఉన్నాం, మన పార్టీ ఏం చేయబోతా ఉన్నా మీ అందరికి తెలుసా మీకు? అందరికి చెప్పు, నా మనవడు చెప్పమన్నాడు అని అందరికి చెప్పు, మన పార్టీ అధికారంలోకి వస్తానే పెన్షన్ 2000 అని చెప్పు. చెప్పడమే కాకుండా 45 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పు. నీకు కానీ ఇప్పుడు పెన్షన్ వస్తారని చెప్పు. అది ఒకటే కాకుండా ఇంకోటి ఏం చెప్తారంటే, మన పిల్లలు ఉన్నారా, మన పిల్లలను మనం చేయాల్సిందల్లా బళ్ళకు పంపించడం. అన్న చెప్ప నా మనవాడు చెప్పలేడు, బళ్ళకు పంపిస్తే చాలు. బళ్ళకు పంపించినందుకు సంవత్సరానికి 12 వేలు ఆ పనులకు ఊరికాలు చేయాల్సిందల్లా, మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికి పంపించాలి. ఎందుకు తెలుసా, వీళ్ళు బడికి పోయి పొద్దున ఇంజనీర్లు డాక్టర్లు అయితేనే మన బతుకులు మారేవి, లేకపోతే మన బతుకులు ఎప్పటికీ మారు. కాబట్టి ఖచ్చితంగా చదువులు పంపించాలి, పంపించు 15 వేలు నేను ప్రభుత్వానికి మనం ఇస్తాం చెప్పి అందరికీ ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పిన నా మనవాడు అని కూడా చెప్పు. చెప్పి బాగా చెప్పాలా, చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలన్నీ కూడా చెప్పాలా. అంటే అందరు పొదుపు సంఘాల్లో ఉండరా, ఉండరా, బ్యాంకుల్లో బంగారం పెట్టారా, 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 అందరికి మళ్ళా చెప్పు, మనవాడు చెప్పినాడు అని చెప్పి అది కూడా చెప్పు. మీకు ఎలక్షన్ టయానికల్లా మీకు ఎంత అయితే అప్పు ఉంటుందో, ఎంతన్నా ఉండని 50 వేలు ఉండని 40 వేలు ఉండని 60 వేలు ఉండని 1 లక్ష ఉండని మీకు ఎంత అయితే అప్పు ఉంటుందో ఆ అప్పు మొత్తం 4 దఫాల్లో మీ చేతికే ఇస్తాం. 4 దఫాలు నీ చేతికే ఇస్తాం. బ్యాంకులు కడతారా కట్టరా మీ ఇష్టం, అది కూడా చెప్పు. ఇవన్నీ చెప్పడమే కాదు, ఇవన్నీ చెప్పడమే కాదు, దేవుని బాబు ముక్కాలు మీరంతా. అవసరమైతే 2 టెంకాయలు ఎక్కువ కొట్టాలా.